చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఇవాల ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో కోర్టు ఏం చెప్పబోతుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో లిస్టింగ్ కాకపోవడం సందిగ్ధంగా మారింది. ఇక అంగల్లో అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాల హైకోర్టులో విచారణ జరగనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10:30కు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇస్తామని తెలిపారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. దీనిపై మొన్ననే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు గురువారమే ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. కానీ మరోసారి తీర్పును ఇవాటికి వాయిదా వేయడంతో చంద్రబాబు కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వుతో కస్టడీపై నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. క్వాష్ పిటిషన్పై ఏసీబీ కోర్టు జడ్జి ఆరా తీశారు. హైకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. హైకోర్టులో జరిగిన వాదనలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వివరించారు లాయర్లు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును కస్టడీ కోరుతూ సిఐడి పిటిషన్ వేసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు అంగళ్ళు అల్లర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో 79 మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. మరోవైపు ఇవే కేసుల్లో మరో 30 మంది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి చంద్రబాబు కస్టడీతో పాటు పలు పిటిషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది.